శబరిమల. శబరిమలకి అభిషేకం మణికంఠునికి. మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఒకటి. కుండలు దాటుకుని గుండెల నింపుకుని ఓ మణికంఠ. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. దక్షిణ భారతంలోని ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శబరిమల క్షేత్రం కలియుగ వరము కదా తిరుముడి కట్టు. ఈ ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి ఎప్పటి నుంచో వివాదం జరుగుతూనే ఉంది. అయితే ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి జనవరి వరకు అనేక మంది భక్తులు అయ్యప్ప మాలను ధరిస్తారు. 41 రోజుల పాటు దీక్షను చేస్తారు. అనంతరం శబరిమలలోని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రధానంగా అయ్యప్ప భక్తులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న అరుదైన ఘట్టం ఏదైనా ఉంది అంటే అది మకర జ్యోతి దర్శనం. ఇప్పటికే చేరుకున్న లక్షలాది మంది అయ్యప్ప స్వాముల నినాదాలతో శబరిగిరులు మారుమోగుతున్నాయి. ఎప్పటిలాగానే మకర జ్యోతి దర్శనం ఈసారి కూడా భక్తులకు లభించింది. ఇంతకీ ఈ మహాజ్వాల వెలుగు రహస్యమేమిటి, చరిత్ర ఏం చెప్తోంది, ఇప్పుడు చూద్దాం. స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణఘోషతో శబరిగిరులు మారుమోగుతుండగా మకర జ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిస్తారు. పొన్నాం బలమేడు కొండపై నుంచి భక్తులకు మకర జ్యోతి దివ్య దర్శనం జరుగుతుంది. మకర జ్యోతి జనవరి 15న మకర సంక్రాంతి నాడు వచ్చే నక్షత్రం. ప్రతి ఏటా మకర సంక్రాంతి నాడు శబరిమల ఆలయానికి భారీగా పోటెత్తే పర్వదినం ఈ మకర విలక్కు. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప మకర జ్యోతి రూపంలో దర్శనమిస్తాడని నమ్ముతారు. సాయంత్రం తిరువాభరణాలతో పందల రాజవంశీయులు సన్నిధానం చేరుకుంటారు. శబరిమల ఆలయ ప్రధాన తంత్రి వారికి స్వాగతం పలికి వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరిస్తారు. తరువాత పొన్నాం బలమేడు నుంచి మకర జ్యోతి దర్శనమిస్తుంది. మకర జ్యోతిని ముమ్మారులు తనివి తీరా దర్శించి ఇరుముడి సమర్పించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు అయ్యప్ప స్వాములు. అయితే ఒక కథ ప్రకారం రామలక్ష్మణులు శబరిమలలో భక్త శబరిని కలుస్తారట. ఆమె పెట్టే పండ్లను రుచి చూస్తారట. అక్కడ తపస్సు చేస్తున్న ఒక దివ్య శక్తిని చూస్తాడట రాముడు. అతడెవరు అని శబరిని అడుగుతాడట. అతడు శాస్తాగా చెబుతుంది భక్త శబరి. అంతలో రాముడు శాస్తా వైపు నడుస్తాడట. శాస్తా రామునికి స్వాగతం పలికేందుకు లేచి నిలబడతాడట. ఈ అపురూప సన్నివేశానికి సంబంధించిన వార్షికోత్సవాన్ని మకర విళక్కు రోజున జరుపుకుంటారట. మకర విళక్కు రోజున ధర్మశాస్త్ర భక్తులను ఆశీర్వదించడానికి తమ తపస్సుకు విరామం ఇస్తాడని నమ్ముతారు స్వామి భక్తులు. స్వామి దీక్ష విరమించి ఎంతో విశ్రాంతిగా ఉన్న సమయంలో తమ మొర ఆలకిస్తాడని, తమను కాపాడమంటూ భక్తులు చేసే ఆ శరణుఘోష విని పేరు పేరున వారి కోరికలు నెరవేర్చుతాడని విశ్వసిస్తారు భక్త జనులు. అయ్యప్ప అనగానే చూసి తీరాల్సిన మహామహోత్సవం మకర జ్యోతి దర్శనం. ఈ దర్శనం శబరిమలపై చేసుకోలేని వారు ఇక్కడే తమ ఇళ్లలో 18 మెట్లకు గుర్తుగా 18 దీపాలను వెలిగించి జ్యోతి దర్శనం చేసుకుంటారు స్వామి భక్తులు. ఇలా ఉంటే కొందరు హేతువాదులు ఇందుకు సంబంధించి కొన్ని వాదనలు చేస్తున్నారు. పొన్నంబల ప్రాంతంలో ఓ టవర్లోకి ఎక్కి కర్పూరాన్ని పెద్ద ఆవరణలో వెలిగించి పట్టుకుంటున్నారు. కానీ ఇది శబరిమల నుంచి చూసే భక్తులకు మకరంలా కనపడుతుందని వారు చెప్తున్నారు.